హాయ్ అండి, తెలుగుదనం ఛానల్ స్వాగతం, సుస్వాగతం. నేను మీ దివ్యవర్మ. ఈరోజు నేను నా చిన్న ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మనం ఎంత చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా చాలా అందంగా సర్దుకోవచ్చు. చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటేనే బాగా ఆర్గనైజ్ చేసుకోగలం, అన్నీ మనకు కనిపించేలా పెట్టుకోగలం అలా అనుకుంటారు. అది ఏమీ కాదు, మనం కొంచెం ఐడియా ఉపయోగించామంటే తప్పకుండా ఎంత చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. రోజు మనం వంట చేసుకునే టైంలో చక్కగా మనకి ఏది ఎక్కడ ఉందో కూడా బాగా అందుబాటులో ఉండేలా కూడా సర్దుకోవచ్చు. సో మన వీడియోలో నేను ఈరోజు అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే మనం ఆకుకూరలు కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లు అలాంటివి పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మనం పెట్టుకున్నామంటే అవి ఎక్కువ రోజులు కూడా తాజాగా ఉంటాయన్నమాట. సో నేను ఇవన్నీ మన వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే లాస్ట్ వరకు మీరు వీడియో కనుక ఫాలో అయ్యారంటే ఈ టిప్స్ తెలిస్తే అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేస్తానో చిన్న ఫ్రిడ్జ్ని అనేది మీరు చూడొచ్చు. చూసి తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్, వెనకాల వాటర్ ఉంటుంది కదా వేస్ట్ వాటర్, అది తీయడం నుంచి స్టార్ట్ చేశాను నేను. ఇదేంటంటే ఆయిల్కి యూజ్ చేస్తాం కదా మనం పెద్ద టిన్నుల నుంచి మనం చిన్న బాటిల్స్లోకి తీసుకోవడానికి, అదే అనమాట సేమ్. మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది. నేను ఏం చేస్తున్నాం అంటే మేము ఆ వెనక దాంట్లో పెట్టేసి వాటర్ అంతా తీసేస్తున్నాం. అంటే మనకి వెనకాల ఉన్న ట్రే అదంతా తీసి బయట పట్టుకెళ్ళి అలా చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా ఇలా వాటర్ని తీసేసుకోవచ్చు. ఇదైతే నేను ఫస్ట్ టిప్ అని చెప్తాను మీకు ఈరోజు మన వీడియోలో. సెకండ్ టిప్ ఏంటి అంటే డీ ఫ్రిడ్జ్కి సంబంధించి చెప్తున్నాను నేను. డీ ఫ్రిడ్జ్లో మనం ఏదైనా బాక్స్ కానీ లేదంటే కవర్స్లో వేసి ఏమైనా పెట్టినప్పుడు ఆ ఫ్రిడ్జ్కి లేదా ఆ ఫ్రీజర్కి అంటుకుపోయి మనకి త్వరగా రాదనమాట. అలాంటప్పుడు దానికి ఒక చిన్న చిట్కా ఏంటి అంటే మనం చక్కగా కొంచెం సాల్ట్ కానీ లేదంటే కళ్ళుప్పు ఉంటుంది కదా అది కానీ చల్లి అప్పుడు మనం ఆ కవర్ కానీ ఆ బాటిల్ కానీ పెట్టామంటే తర్వాత మనం ఒక వారం తర్వాత తీసినా 10 రోజుల తర్వాత తీసినా కూడా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఐస్ పట్టేసి అంటుకుని ఉండిపోవడం కానీ ఫ్రీజర్కి అలా ఉండదు. సో ఆ ప్రాబ్లమ్కి సింపుల్ పరిష్కారం అనమాట ఇది. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఆకుకూరలు అవి మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు బాక్సుల్లో వేసి కానీ లేదంటే జిప్ లాక్ కవర్స్లో వేసి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, కానీ అవి ఏమవుతుందంటే త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట, పాడైపోతే. దానికి ఒక చిన్న టిప్ ఏంటి అంటే మనం ఏ బాక్స్లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆకుకూర దాంట్లో ఒక టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ వేసి చక్కగా మనం ఇలా ఆకుకూర కట్ చేసేసుకుని పెట్టుకున్నామంటే అది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది, కుళ్ళిపోదు. పైన కూడా ఇలా టిష్యూతో కానీ న్యూస్ పేపర్తో కానీ కంప్లీట్గా కవర్ చేసేయాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. అప్పుడు మనం క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు కూడా చాలా తాజాగా ఉంటాయి ఆకుకూరలు. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇది ఫాలో అవుతున్నప్పటి నుంచి నాకైతే ఎప్పుడు ఆకుకూరలు పాడైపోవడం జరగలేదు. సో మీరు కూడా ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి, మీ ఆకుకూరలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి గ్లాస్ ర్యాక్స్ వస్తాయి కదా ఎక్కువ జనరల్గా ఫ్రిడ్జ్లో అందరికీ కూడా, దాని మీద నేను ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద మనం వేసుకునే కవర్స్ ఉంటాయి కదా అవి వేస్తాను. అలా వేయడం వల్ల ఏంటంటే చూడ్డానికి నీట్గా అనిపిస్తుంది మనకి, ప్లస్ ఏంటంటే తొందరగా అదంతా పాడవదనమాట ఫ్రిడ్జ్ లోపల ర్యాక్స్ అవన్నీ. చక్కగా మనం వారానికి ఒకసారి ఈ కవర్స్ తీసి క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయి. ఇది కూడా ఇంకొక టిప్పు. నెక్స్ట్ టిప్ ఏంటంటే వెల్లుల్లి రేకల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి లేదంటే వెల్లుల్లి పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఫ్రిడ్జ్లో నేను చెప్తాను. అలా మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు స్టోర్ చేస్తే కనుక చాలా రోజుల వరకు చాలా తాజాగా, స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వెల్లుల్లి రేకలన్నీ కూడా నేను ఒక గ్లాస్ జార్లో తీసుకుని పైకి కిందికి షేక్ చేస్తున్నాను. అలా ఎందుకంటే పైన ఉన్న పొట్టు ఈజీగా మనం తీసేయడానికి. జనరల్గా పొట్టు తీసడానికి మనకి గోల్డ్ అవి నొప్పి వస్తూ ఉంటాయి, అది నాకైతే చాలా పెద్ద టాస్క్. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఇలా ఒక గ్లాస్ జార్లో వేసి పైకి కిందకి షేక్ చేస్తే ఆల్మోస్ట్ దానికి ఉన్న పొట్టు చాలా వరకు ఊడిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తానంటే జస్ట్ ఆ కవర్ మీద నేను ఇలా కొంచెం ప్రెస్ చేసి ఇలా అనేటప్పటికి చేత్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనకి గోల్డ్ కూడా నొప్పి రావు.
వెల్లుల్లి రేకులన్నీ వల్చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకుని పేస్ట్ చేసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అప్పుడు కూడా నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను మీకు, ఇది ఫాలో అయ్యారంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో. ఈ వెల్లుల్లి రేకులన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేస్తాం అన్నమాట. వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అంటే మనం అప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ యాడ్ చేయం కాబట్టి మనకి స్మెల్ కూడా ఏమీ రాదు, బ్యాడ్ స్మెల్. ఇది మెత్తగా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గాజు బాటిల్లో వేసేస్తున్నాను. గాజు సీసాలు ఎందుకంటే చూడ్డానికి కొంచెం అందంగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో, ప్లస్ ఏమో ప్లాస్టిక్ కన్నా గాజు బెటర్ అనేది నా ఒపీనియను. తర్వాత కొంచెం పైన అంటుకుంది గాజు తీసాక, అది కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే చెప్తున్నాను కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఆ వస్తువును ఉపయోగించుకోవడమే కాదు, ఫ్రిడ్జ్ డోర్ తీసి మనం ఎప్పుడైనా చూసామంటే అందంగా కూడా కనిపించాలి, నీట్గా కనిపించాలి అందుకే. ప్లస్ అందులో ఒక స్పూన్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది మనం వంట చేసేటప్పుడు అక్కడ ఉన్న తడి స్పూన్లు ఏమైనా పెట్టి పేస్ట్లో పెట్టేసామంటే అది పాడైపోయే అవకాశం ఉంది, దాని స్పూన్ దానికి ఆ సీసాలో ఉంచేసామంటే బెటర్. నెక్స్ట్ అల్లం పేస్ట్ సేమ్ అలాగే దీంట్లో కూడా ఉప్పు నూనె వేసి గ్రైండ్ చేసి దీన్ని కూడా ఒక గాజు సీసాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. అలాగే నేను మీకు నెక్స్ట్ వెల్లుల్లి రేకులు చూపిస్తున్నాను. ఇవి కూడా వల్చేసి చక్కగా ఒక టిష్యూ వేసి బాటిల్లో వేసి పెట్టుకున్నాను అనమాట. మనం కూర వండుకునేటప్పుడు తీసుకుని చక్కగా వండేసుకోవచ్చు కూరలో, కూరలో వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని వేసాను. అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కూడా పైన పీల్ తీసేసి ఒక టిష్యూ వేసి అవి కూడా చిన్న డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే అల్లం ముక్కలు వెల్లుల్లి రెంబలు ఇవన్నీ మనం రోజు ఏమి పెట్టుకోవాలని ఏం లేదు. ఇవి ఎలాంటప్పుడు యూజ్ అవుతాయంటే టిప్స్, ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు లేదంటే మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు హడావుల్లో ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కదా, అందుకే అలాంటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ముందు రోజే మనకు చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందని మన వీడియోలో ఈరోజు ఆ టిప్స్ చూపిస్తాను. మిగిలిన ఫ్రూట్స్లా కాకుండా గ్రేప్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు వాష్ చేసి పెట్టుకుంటేనే బెటర్, ఎందుకంటే ద్రాక్ష తోటలకి ఎక్కువగా కెమికల్స్ని స్ప్రే చేస్తారు పురుగు మందులు కాబట్టి మనం ఒకసారి శుభ్రంగా కడుక్కుని అప్పుడు పెట్టుకుంటే చాలా బెటర్. నేను ఒక హాఫ్ అన్ అవరు ఉప్పు నీళ్ళలో వేసేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. మసాలా ప్యాకెట్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో మనం, అవి డైరెక్ట్గా పెట్టేయకుండా ఇలా ఒక బాక్స్లో పెట్టుకుని మనం పెడితే ఏమవుతుంది అంటే ఆ పౌడర్ ఏదైనా కింద పడినా కూడా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పడకుండా ఈ బాక్స్లో పడుతుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఆ ఒక్క బాక్స్ తీసి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ప్యాకెట్స్కి నేను రబ్బర్ బ్యాండ్ పెట్టాను, అది మనం ఓపెన్ చేసిన తర్వాత బయటకు వచ్చేయకుండా పౌడర్. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. అలాగే మనం కారం కానీ చింతపండు లేదంటే శనగపిండి అలాంటివి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండే ప్లేస్లో ఏమవుతుందంటే త్వరగా పురుగు వచ్చేస్తుంది. అందుకు నేను కూడా ఏం చేస్తున్నానంటే కారం అలాగే కొంచెం శనగపిండి అవి ఏముంటాయి అలా పాడైపోయాయి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ర్యాక్లో పెట్టేయకుండా ఒక చిన్న బాస్కెట్ లాంటిది తీసుకుని అందులో పెడుతున్నాను అనమాట. చూడ్డానికి నీట్గా ఉంటుంది, లేదా మనం ఎప్పుడైనా ఏదైనా తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా ఈ బాస్కెట్ తీసుకుని ఏది కావాలంటే అది తీసుకుని మళ్ళీ మన మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. పైన ఏదైనా ఇలా క్యాప్ దాని క్యాప్ పెట్టేసుకుంటే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఇంకొక టిప్ లేదంటే నేను పికిల్స్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నానో చూపిస్తాను. పికిల్స్ కూడా నేను చాలా వరకు ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఎందుకంటే మన ఇయర్ అంతా కూడా అది మంచి కలర్గా కనిపిస్తుంది, అదే బయట ఉంచేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో అవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అవి కూడా ఏం చేస్తున్నానంటే ఒక బాస్కెట్లో పెడుతున్నాను అనమాట.
సెపరేట్గా ఉంటాయి. అది ఏదైనా ఆయిల్ వచ్చినా కూడా ఆ బాస్కెట్లో పడుతుంది తప్ప ఫ్రిడ్జ్ ర్యాక్లో పడదు. సో మనకి ఫ్రిడ్జ్ ర్యాక్స్ క్లీన్ చేసుకోవడం అనేది ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. పైన కొంచెం ఏదైనా పికిల్ అంటుకుంటే దాన్ని టిష్యూతో క్లీన్ చేస్తున్నాను అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే పికిల్స్ కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. అలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాయి ఇప్పటికప్పుడు. అలాగే స్పూన్తో మనం ఆ పికిల్స్ని ఇలా లోపలికి నొక్కి అప్పుడు పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుంది కాబట్టి పికిల్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇది ఉసిరికే ఓకే, రీసెంట్గానే పట్టాను. ఇది నేను మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో. సో ఇలా నా దగ్గర ఉన్న పికిల్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నానంటే ఒక బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రూట్స్ వేసుకోవడానికి మా ఫ్రిడ్జ్ డోర్కి ఇలాంటిది ఒక ర్యాక్ సెపరేట్గా ఇచ్చాడనమాట. దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మీకు నేను లోపల పెట్టి చూపిస్తున్నాను కదా, ఆ ఆర్గనైజర్ అనేది ఇచ్చాడనమాట. అంటే మనం ఫ్రూట్స్ అన్నీ కలిసిపోకుండా వేసినవన్నీ ఫ్రూట్స్, ఇందులో ఏమేమి పెట్టుకుంటాం మనం, ఆరెంజ్లు పెట్టుకోవచ్చు, యాపిల్స్ పెట్టుకోవచ్చు, దానిమ్మ పెట్టుకోవచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, అవన్నీ కలిసిపోకుండా దేనికి దానికి సెపరేట్గా ఉండడానికి ఇలా ఒక చిన్న ఆర్గనైజర్ లాంటిది ఇచ్చాడనమాట. ఇది లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎవరైనా కూడా ఇలా సెపరేట్గా పెట్టుకోవాలంటే మధ్యలో ఏదైనా కార్డ్బోర్డ్తో మనం ఇలా ఆర్గనైజర్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇలా సెపరేట్గా వేయడం వల్ల ఏంటంటే మనకు తీసుకుని వాడుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తాయి మనకి ఫ్రూట్స్. అండ్ లాస్ట్లో ఈ ఫ్రిడ్జ్కి ఏంటంటే కింద ఒక డోర్ ఇలాంటిది ఇచ్చాడనమాట. అందులో మనం ఉల్లిపాయలు అలాగే ఆలు అలాంటివి వేసుకోవచ్చు. సో ఇది ఒక ర్యాక్లో ఇచ్చాడనమాట ఫ్రిడ్జ్ కింద, అందులో నేను వేసాను. ఇలా మొత్తం మనం మసాలాలు అలాగే పిక్కిల్స్, ఫ్రూట్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆకుకూరలు అన్నీ రెడీ చేసేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను డోర్లో పైన మసాలాలు పెట్టాను, ప్యాకెట్స్ ముందు నేను చూపించాను కదా ఒక బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రేకలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెయ్యి అక్కడ వరకు పై ర్యాక్లో పెట్టాను అనమాట. సెకండ్ ర్యాక్లో ఎప్పుడు జనరల్గా ఎవరికైనా ఎగ్స్ ట్రే ఉంటుంది కాబట్టి అందులో ఎగ్స్ పెట్టేశాను. థర్డ్ ర్యాక్ వచ్చి ఇందులో కెచప్, వెనిగర్, నెక్స్ట్ కొన్ని సోయా మిల్క్ అలాగే పాలు. మిగతా ప్లేస్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలనుకుంటే ఆ ప్లేస్ అలా ఖాళీగా ఉంచుకోవచ్చు. అలాగే ఇంకొక ర్యాక్లో కొన్ని స్ట్రాబెర్రీస్, చాక్లెట్స్ అవి పెట్టాను. ఇంకా చివర మీకు నేను చూపించాను కదా ఆల్రెడీ ఫ్రూట్స్ది సర్ది అది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్ అది, దాని కింద పాల ప్యాకెట్స్, అలాగే దాని కింద ఇది ఎక్కువ కూలింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టాను పాల ప్యాకెట్స్. దాని కింద డ్రై ఫ్రూట్స్ పెట్టాను, అవి కూడా చిన్న చిన్న బాక్సుల్లో వేసి పెట్టాను అనమాట. ఆ బాక్సులు పొడవుగా సన్నగా ఉంటాయి, మనకి పెట్టుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు. అలాగే నేను మీకు చూపించాను కదా ఫస్టే ర్యాక్స్లో ఇవి ఇలా వేసుకున్నాను అని చెప్పి షీట్స్. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్లాస్ గీతలు పడదు, ప్లస్ మట్టి అది అంటే మురికి లాంటిది అవ్వకుండా ఉంటుంది. అలాగే నేను వేసిన కారం అవన్నీ బాక్స్లో వేసాను కదా, ఆ బాక్స్ ఈ ర్యాక్లో పెట్టాను. నెక్స్ట్ మనం వేసుకున్న ఆకుకూరలు అవన్నీ నెక్స్ట్ పికిల్స్ ఇవన్నీ, నెక్స్ట్ కొన్ని ఆకుకూరలు, కరివేపాకు అవన్నీ. పికిల్స్ ఇవి బాటిల్స్ అలా పెట్టుకున్నాను, చూడ్డానికి కూడా నీట్గా ఉంది కదా. అండ్ లాస్ట్లో వెజిటేబుల్స్. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ లుక్ చూడండి ఎలా అనిపించిందో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే, నేను చెప్పిన టిప్స్ కూడా యూజ్ అయ్యి అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు వేరే ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి. ఇక్కడ ప్లేస్ ఎందుకు ఖాళీగా ఉంచానంటే మనం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, సో దానికోసం. అలాగే ఇక్కడ నేను ఈ బాక్సులు మీకు ఇంతకుముందు చూపించలేదు కదా, ఇవి ఇలా సన్నగా ఎక్కువ హైట్ లేని పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేయవు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నవారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, అక్కడ బ్లూ కలర్ బాక్సుల దగ్గర అలాగే ఎగ్ ట్రేలోని మీకు ఎల్లో కలర్లో నిమ్మ చెక్కలు కనిపిస్తున్నాయి కదా, అవి ఎందుకు పెట్టానంటే ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి స్మెల్ రాకుండా ఉండడానికి. మనం ఇందులో వెజిటేబుల్స్ పెడతాము, అలాగే ఫ్రూట్స్ పెడతాం, ఇవన్నీ పెడతాం కదా, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి లోపల, అవన్నీ కంట్రోల్ చేయడానికి నిమ్మ చెక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.